ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా లబ్ధిదారులైన పేద ప్రజలకు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడం అన్యాయమని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాసులు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గణేష్ చౌక్ వద్ద రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎదురుగా ఆథరైజేషన్ లేని ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నందుకు టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజానగరం నియోజకవర్గంలో కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి పేద ప్రజలకు పంపిణీ చేసిన పట్టాలు చెల్లవని వాటి ప్రతులను ప్రెస్ క్లబ్ వద్ద దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముస్లిం అభివృద్ది సంక్షేమం కోసం అలాగే మసీదులు షాదీఖానాల అభివృద్ది కోసం వచ్చిన జీవోలనే చిత్తు కాగితాలు అన్నవారు ఇప్పుడు ఎటువంటి సంతకాలు లేకుండా ఆవ భూములను పంపిణీ చేస్తున్న పట్టాలు ఎందుకు పనికి వస్తాయని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లను ఇంకా ఎందుకు లబ్దిదారులకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మాయ మాటలతో ఈ రెండేళ్లుగా పేద ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. లబ్దిదారులకు సక్రమంగా పట్టాలు పంపిణీ చేయాలని చేశారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ స్వామి ఆలయం చైర్మన్ మజ్జి రాంబాబు, మరుకుర్తి రవి యాదవ్, టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, ఉప్పులూరి జానకి రామయ్య, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమెల్లి విజయశేఖర్ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదైతే జీవోలు ఇచ్చామో ప్రభుత్వం మారిన తర్వాత ఆ జీవోల్ని అమలు పరచకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాలయాపం చేస్తా ఉన్నారు. అదేమిటి అని అడిగితే ఆ జీవోలు చెత్త జీవోలు అంటున్నారు, చెత్త కాగితాలు అంటున్నారు. ఈరోజున చట్టబద్ధత లేని ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏదైతే కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయో వాటి పైన స్టే ఉన్నదో అవి ఇళ్ల పట్టాల కింద చట్టబద్ధత లేకుండా ప్రజలకు ఇచ్చి మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త నాటకానికి తెరదీయడం జరుగుతూ ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీలోని మేమిచ్చిన జీవోలు చెత్త కాగితాలు అయితే ఈరోజు వాళ్ళు ఇచ్చిన కూడా చెత్త పట్టాలు ఇవి మాకు అక్కర్లేదని మహిళలందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు.